రేపు గురువారం రోజున ఈ ఆకుని ఇలా కాల్చి చూడండి, మీ కోరికలన్నీ తీరిపోతాయి. మీరు కోరుకున్న వారు ఖచ్చితంగా మీ సొంతం అవుతారని మనం చెప్పుకోవచ్చు. గురువారం రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని పాటించుకుంటారో వారి కోరికలు తప్పకుండా తీరిపోతాయని మనం చెప్పుకోవచ్చు. ఈ ఆకుని కాల్చడం వల్ల మీ కోరికలు అనేవి తొందరగా నెరవేరుతాయి. అలాగే కాకుండా ఈ ఆకులకు చాలా శక్తి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అసలు ఏ ఆకు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఇక వీడియో లోకి వెళితే రేపు మనకు గురువారము, అలాగే కాకుండా గురువారాన్ని మనం లక్ష్మీవారంగా చెబుతూ ఉంటాము. ఈ గురువారం రోజున తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ ఆకుని ఇలా కాల్చుకోవడం వల్ల మనకు అంటే మన కోరికలు తొందరగా నెరవేరుతాయి. మనకు ఉండే కష్టాల నుంచి సులభంగా మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే కాకుండా మనకు అన్ని విధాలుగా కూడా కలిసి రావడానికి అవకాశం అనేది కూడా ఉంటుందండి. కాబట్టి ఈ ఆకుని ఈ విధంగా కాల్చాలన్నమాట. మనము చాలామందికి కూడా అనేక రకాల కోరికలు ఉంటూ ఉంటాయి, అవి నెరవేరక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే కాకుండా అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు, చాలా అంటే పనులు చేస్తూ ఉంటారు, పరిహారాలు పాటిస్తూ ఉంటారు. ఆ కోరికలు తీరక ఇబ్బంది పడేవారు చాలామంది ఉంటారన్నమాట. కానీ ఈ ఆకుపై ఇలా మనం ఒక్కసారి రాసి ఆ తర్వాత ఈ ఆకుని కాల్చామనుకోండి, మన కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి. ఇలా ఎప్పుడు చేసుకోవాలంటే మనం గురువారం తిది రోజు కానీ ఆదివారం రోజు కానీ చేసుకోవాలి. ఇలా 2 వారాల్లో ఎప్పుడు చేసుకున్న ఫలితం అయితే తప్పకుండా వస్తుంది అని మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది. కావున మీరు మీ కోరికలు ఏవైతే తీరనివి ఉన్నా, అలాగే కాకుండా మీ ఇంట్లో ఎక్కువగా సమస్యలు ఉన్నా, దానికి ఏంటంటే ఇంట్లో భార్యాభర్తల సమస్యలు అధికంగా ఉన్నప్పుడు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అంటే మనము ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి కోసం ఏ పరిహారం చేసినా తప్పకుండా సిద్ధిస్తుందండి. చెడు కోసం ఏదైనా పరిహారం చేసినా మనం ఏదో చేశామంటే చేశాములే అని మనం చేసుకున్నా శ్రద్ధ పెట్టకుండా ఆ వాటికైతే ఫలితం అయితే రాదండి. ఎందుకంటే మనం చక్కగా జరుగుతుంది అని ఏ పరిహారం చేసుకున్నా తప్పకుండా వస్తుంది. అలాగే కాకుండా మనం చేసే పరిహారం కూడా చక్కగా అది సిద్ధింపబడుతుంది అని మనం చెప్పొచ్చు. మన సంకల్పం ఎంత గట్టిగా ఉంటుందో ఆ పరిహారం కూడా అంత చక్కగా సిద్ధింపబడే అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలే తెలియజేయడం జరుగుతుంది. కావున మీరు రేపు గురువారం రోజున గుర్తుపెట్టుకొని ఈ యొక్క పనిని చేసుకోండి. ఈ పనిని చేసుకోవడం వల్ల చక్కగా మీ కోరికలు తీరుతాయి, మీరు కోరుకున్న వారు మీ సొంతం అవుతారు, మీ ఇంట్లోకి ధనం అనేది ఆకర్షించబడుతుంది, సమస్యలన్నీ తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. మీకు అంటే కోరుకున్న వారు మీ సొంతం కావాలన్నా, భార్యాభర్తల మధ్య విపరీతంగా ఎప్పుడు చూసినా గొడవలే, అస్సలు మా భర్త మమ్మల్ని పట్టించుకోడండి అని చాలామంది ఆడవాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇక మగవాళ్ళు కూడా సేమ్ అండి, అలాగే బాధపడుతూ ఉంటారు. భార్య అసలు మమ్మల్ని లెక్క చెయ్యదు, మా మాట వినదు, మాకు అసలు విలువ ఇవ్వదు అని కూడా బాధపడేవారు కూడా ఉంటారండి. అలాంటి వాళ్ళ కోసము చక్కగా భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా, దానికి తోడు ఏంటంటే మీరు ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడ్డా ఆ వ్యక్తి మీ సొంతం కావాలన్నా, అంటే మీకు దగ్గరికి రావాలన్నా, మీతో ఉండాలన్నా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక అలాగే వచ్చేసి మనం కోరికల విషయానికి వస్తే ఏంటంటే, మీకు ఎంత పెద్ద కోరిక అయినా అండి, వివాహం గురించి కానీ, ధన పరంగా కానీ, సమస్యల పరంగా కానీ, కష్టాల పరంగా కానీ నెరవేరడానికి చక్కగా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. ఈ పరిహారము మనము చక్కగా నిష్ఠగా చేయాలి. దీనికంటూ ఆహార నియమాలు ఏమీ లేవండి, ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఈ తిథుల్లో మాత్రమే చేసుకోవాలి. మనం చెప్పుకున్నట్టు గురువారము ఆదివారము చేసుకుంటేనే ఫలితం అయితే మనకు రెట్టింపు ఫలితాన్ని మనం పొందవచ్చు. అలాగే మనకు అమావాస్య తిథి కూడా చేసుకోవచ్చు. మనకు రేపు వచ్చే 11వ తారీఖు అమావాస్య ఉంది కాబట్టి, అంటే ఈ అమావాస్య రోజు కూడా మనం పాటించుకోవచ్చండి. అమావాస్య తిథి రోజు పాటించుకున్న ఫలితం అయితే తప్పకుండా వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. మీరు ప్రతి గురువారం అంటే వారానికి ఒకసారి కూడా కాల్చుకోవచ్చు. మీకు ఎప్పుడైతే భయం ఆందోళన ఎక్కువగా పెరిగి చెడు కలలు వస్తున్నాయని మీరు భావించుకుంటారో అప్పుడు కూడా ఈ ఆకుని కాల్చవచ్చు. అప్పుడు కాల్చడం వల్ల కూడా ఏంటంటే మీకు ఉండే భయం అనేది తొలగిపోతుంది, అలాగే కాకుండా ఆందోళన నుంచి సులభంగా బయటపడతారని మనం చెప్పుకోవచ్చు. మీరు ఏంటంటే ఎక్కువగా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు భయం ఎక్కువగా అవుతుంది, మేము ఒంటరిగా ఉండలేకపోతున్నాం, అసలు భుగులు అని అనుకున్నప్పుడు ఈ ఆకుని కాల్చొచ్చు. అలాంటప్పుడు కూడా ఏంటంటే క్షణాల్లో భయం నుంచి బయటపడతారనమాట. అంత చక్కగా ఉంటుందండి ఈ ఆకుకు. ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని తీసేసుకునే గుణం ఉంటుంది అని మనం చెప్పొచ్చు. చాలా శక్తిని కలిగి ఉంటుంది. అలాగే కాకుండా పరిహార పరంగా అయితే మహా అద్భుతంగా పనిచేస్తుంది అని మనం చెప్పొచ్చు. చాలా పరిహారాలు ఈ ఆకుతో పాటించి ఫలితాన్ని పొందిన వారు చాలామంది ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఆ ఆకు ఏంటంటే బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకుని తేజ్పత్త అని కూడా అంటూ ఉంటారండి. ఈ బిర్యానీ ఆకుని తీసుకొని చక్కగా ఇప్పుడు చెప్పే ఈ యొక్క పనిని చేసుకోండి. మీరు అనుకోవచ్చు దీనితో కోరికలు నెరవేరుతాయండి, తప్పకుండా 100% నెరవేరుతాయండి. ఈ ఆకు ఏంటంటే చక్కగా
మీరు 4 రూపాయలు లేదంటే 10 రూపాయలు పెడితే మనకు బయట మార్కెట్లో వస్తూ ఉంటుంది ప్యాకెట్. ఆ ప్యాకెట్ని ఒకసారి తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, మన ఇంట్లో ఎప్పుడైతే భయము చెడు కలలు వస్తున్నాయి, అలాగే కాకుండా మాకు తెలియని ఏదో ఆందోళన బుగులు అనుకున్నప్పుడు ఆ ఆకుని కాల్చండి. మీ బుగులు అనేది భయం అనేది తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే కాకుండా మీరు కోరికలు తీరాలంటే ఈ ఆకుతో ఏం చేయాలంటే చక్కగా ఉండే ఆకుని తీసుకోండి. ఇక్కడ కూడా చిల్లులు ఉండే ఆకు, చిరిగిపోయిన ఆకు, అలాగే కాస్త పాడిపోయిన ఆకుని తీసుకోవద్దండి. నీట్గా ఉండే ఆకుని తీసుకొని ఆకుపై మీ కోరిక అనేది రాయండి. ఒక్క కోరిక మాత్రమే రాయాలండి. మీరు 10 కోరికలు రాస్తే అవి సిద్ధింపబడవు. ఏదైనా ఒక్క సమస్య మాత్రమే రాయాలి. రాసిన తర్వాత చక్కగా మీ సంకల్పం అనేది చెప్పుకోండి. సంకల్పం చెప్పుకున్న అనంతరం ఏంటంటే చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం అనేది చెప్పుకొని మీ కోరిక రాసుకొని ఆ తర్వాత చక్కగా సింక్ దగ్గర దీన్ని వెలిగించి కాల్చేయండి. ఇలా కాల్చుకోవడం వల్ల తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని మనం చెప్పొచ్చు. ఇక మనం కోరుకున్న వారి విషయానికి వస్తే వారి పేరు రాసి కాల్చడం వల్ల కూడా వారు మనకు అనుకూలంగా ఉంటారు, అలాగే మన మాటకెదురు అనేది ఉండదు. ఇక భార్యాభర్తల విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే మా భర్త మా మాట వినాలన్నా, భార్య మా మాట వినాలి, మేమిద్దరం చక్కగా ఉండాలి అని మంచి కోసం మాత్రమే చెయ్యండి, చెడు కోసం చెయ్యకండి. చెడు కోసం చేసిన ఫలితం అయితే రాదండి. కొందరు ఏంటంటే అడ్డుదారులు అంటూ ఉంటారు కదా, ఆ దారుల్లో వెళ్ళి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా చేస్తే పరిహారాలు రావండి. ఎప్పుడైనా సరే మనము మంచి కోసం ప్రయత్నిస్తే తప్పకుండా అది విజయవంతంగా పూర్తవుతుంది, విజయం సాధిస్తామని మనం చెప్పొచ్చు. కావున మీరు మంచి కోసం మాత్రమే ప్రయత్నించి ఫలితాన్ని పొందండి. మీకు ఈ గురువారం ఒకవేళ రాకపోతే మళ్ళీ ఆదివారం ప్రయత్నించండి. మీరు ఈ గురువారం ఏ కోరిక అయితే రాసి ఆకుని కాలుస్తారో మళ్ళీ ఆదివారం కూడా అదే కోరికను రాసి ఆకుని కాల్చండి. అలాగే కాకుండా ఒకవేళ మీకు ఆదివారం చేసుకునే వీలు లేకపోతే గురువారం తిది రోజున చేసుకోవాలి. గురువారం చేసేటప్పుడు మీరు 5 గురువారాలు కూడా వరుసగా, చాలామందికి అయితే 2-3 గురువారాల్లోనే ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ అంటే మన జాతకరీత్యా సమస్యలు ఉండి జాతకం బాగాలేకపోయినా, మన దరిద్రం మన వెంట ఉండి, మనకు పనుల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ ఏంటంటే 5 గురువారాలు పాటించండి. 5 గురువారాలు కూడా ఏంటంటే చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. అలాగే కాకుండా ఏంటంటే మనము అమ్మవారి పటం ముందు యాగుని పెట్టి ఆ తర్వాత దానిపై కోరికను రాసి కాల్చేస్తే చక్కగా ఉంటుంది. ఇక ఏమీ లేదండి, కాలిన తర్వాత నీళ్లు పోసేసుకోవడమే అంతే, కానీ చాలా చిన్న పరిహారం, ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. కావున మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఎందుకంటే చాలా ఈజీ పరిహారం అండి. బయటికి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టే అవసరం లేకుండా ఇంట్లో మనకి మనమే మన చేతుల ద్వారా చేసుకుంటాం కాబట్టి మంచి ఫలితం అయితే రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కావున మీరు ఈ యొక్క పరిహారం అనేది చెయ్యండి. అలాగే మనం ఈ పరిహారం చేసేటప్పుడు నియమాలంటూ ఇంకా ఏమీ లేదండి. మనము అంటే ఆలోచించి మన కోరికని ఒకసారికే ఒక కోరిక మాత్రమే రాసుకొని ఆ తర్వాత ఈ ఆకుని కాల్చాలి. మీకు ఒకవేళ ఇంట్లో ఒకరు ఉండి బాగా భయం అవుతూ ఉంటుంది, అప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు, అలాగే కాకుండా ఆ భయం నుంచి త్వరగా తొలగిపో అంటే బయటపడాలి అంటే మీరు మీ ఇంట్లో ఉండే బిర్యానీ ఆకుని తీసుకుని చక్కగా తల చుట్టూదా ఒక 3 సార్లు తిప్పేసి మీ సింక్ దగ్గర కానీ మీకు ఎక్కడైనా సరే నీళ్లు పోసే ప్రదేశం ఉంటే ఆ ప్రదేశంలో ఈ ఆకుని కాల్చండి. వెంటనే అండి మీకు ఉండే భయం తొలగిపోతుంది. ఎందుకంటే ఈ ఆకుకు మనం చెప్పుకున్నట్టు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు అంటే మీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోవడానికి చక్కగా మీకు కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ప్రయత్నించి చూడండి, తప్పకుండా ఫలితం అయితే రావడానికి అవకాశం ఉంటుంది. చెడు కళల నుంచి కూడా మీరు చక్కగా బయటపడతారండి.